లాక్డౌన్ లో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టిఆర్ఎస్ నాయకులు కోరారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు వారి సహాయకులకు ఆ పార్టీ నాయకులు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు గొర్రెల సంతోష్ అధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు సేవా కార్యక్రమాలకు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. సంధ్యా వారి యజమాని పూర్ణచంద్రరావు చికెన్ బిర్యానీ అందించడం సంతోషకరమని అన్నారు. ఇక ముందు కూడా రోగులు వారి వారి సహాయకులకు భోజన వసతి కల్పించేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె ఉమేష్, సింగిల్ విండో చైర్మన్ సందే వెంకటేష్, మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మంచిర్యాల జిల్లాలో విజృంభిస్తున్నటువంటి కరోనా నిజంగా అందరికీ బాధాకరమైనటువంటి, జిల్లా ప్రజలకి అందరికీ బాధాకరమైనటువంటి ఈ ఉన్నటువంటి కాలం ఇది. ఆ కాలంలో నిజంగా ఒక పెద్ద మనిషి వేసుకొని మా పెద్దలు దివాకర్ రావు గారు తనయుడు, మరి నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజితన్న గారు మంచిర్యాలలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు వచ్చినటువంటి కోవిడ్ బాధితులకు ఆయనకు ఎల్లవేళ్ళ తనకున్నటువంటి సమయంలో నిమిషం ఖాళీ లేకుండా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నాడు. నిజంగా యువత అందరికీ ఇది స్ఫూర్తిదాయకం. అదేవిధంగా తన యొక్క స్ఫూర్తితోటి, ఎమ్మెల్యే గారి యొక్క స్ఫూర్తితోటి, అదేవిధంగా పెద్దలు విప్ బాలకృష్ణ అన్న స్ఫూర్తిదాయకతోటి మేము ఇదల్లా మా డాక్ సాబ్ అయినటువంటి హనుమంతప్ప గారు, అదేవిధంగా మన సంధ్యాభార ఓనర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారి సహకారంతో ఈరోజు మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి ఒక పౌష్టిక ఆహారంగా చికెన్ బిర్యానీ పెడితే నిజంగా వాళ్ళకి ఎంతో కొంత మేము సహాయం చేసినటువంటి అనుకొని ఈరోజు మా యొక్క చిన్న సహాయంగా వారందరికీ చికెన్ బిర్యానీ ఒక మధ్యాహ్న భోజనం కింద ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాలలో సుమారు దగ్గర దగ్గర 11 హాస్పిటళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటళ్ళు, ఈ అన్నిటికి కలిపి మధ్యాహ్న భోజనం కింద వారికి సరిపడేటువంటి చికెన్ బిర్యానీ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. గత 14-15 నెలల నుంచి, మాసాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ మా సోదర విజితన్న గారు వారికి మనోధైర్యాన్ని ఒక బిడ్డగా, ఒక సోదరుడిగా వారికి నిరంతరం సేవ చేస్తున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్క కుటుంబానికి, ముఖ్యంగా కరోనా వచ్చిన బారిన పడి వాళ్ళ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి విజితన్న అంటే చెప్పనక్కర్లేదు. దాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆపద ఉన్నప్పుడే మనం సేవ చేసే భాగ్యం భగవంతుడు మనకు కల్పించండు కాబట్టి వారి శ్రమనంతా ఎంత భగవంతుడు సహకారం అందిస్తే ఆ సహకారానికి అనుగుణంగా వారు పనిచేస్తున్నటువంటి సందర్భాలలో వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ రావు గారి అడుగుజాడల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఒక సెకండ్ కాదు, ఒకరంటే ఒకరు కాకుండా నిరంతరం ప్రతి వార్డులో 36 వార్డులలో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో, దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ పట్టణ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నటువంటి నా సోదర టీఆర్ఎస్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ